సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంజీఎఫ్ 5వ జాతీయ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణమాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ముందు నిలబడి పోరాటంలో వైఫల్యం చెందాయని, కేసీఆర్ కుట్రపూరిత మోసాలు కనిపిస్తున్నాయని, ప్రశ్నించలేని నాయకత్వ లోపాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరపున ఉన్న అన్ని సంఘాలను కలుపుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు కోదాడలో జరుగుతున్న ఎంజేఎఫ్ 5వ జాతీయ సభ పునాదుల మీద ఎంజేయు మాదిగ జర్నలిస్టుల యూనియన్ గా అవతరించి అన్ని కులాల జర్నలిస్టు సంఘాలను కలుపుకుని కేసీఆర్ మెడలు వంచి ప్రభుత్వం విస్మరించలేని ఒక కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ 2వ పాలన కూడా కొనసాగుతున్న, ఇంతవరకు 2014 నుండి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని గుర్తు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చిన 3 హామీలను గుర్తు చేశారు. మేనిఫెస్టో ఆయన మొదటి పాలన అయిపోయింది, 2వ పాలన కొనసాగుతుంది, 2వ పాలన కూడా దగ్గరికి రాబోతుంది. ఇప్పటి వరకు కూడా జర్నలిస్టుల సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిండు, అంటే జర్నలిస్టులను కూడా మోసం చేసిండు అనడానికి ప్రధానంగా ఏ మేనిఫెస్టోలో అయితే ప్రధానంగా 3 అంశాలు హామీలు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికలకు ముందు ఏ ప్రధాన 3 అంశాల మీద హామీ ఇచ్చిండో ఆ హామీని ఇంతవరకు ఆయన అమలు చేయలేకపోయిండు. అందులో జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. అది హైదరాబాద్కో, అది ఒక జిల్లా కేంద్రానికో, అది ఒక తాలూకా కేంద్రానికో, మండల కేంద్రానికో కాదు. తెలంగాణలో ఉండబోయే జర్నలిస్టులందరూ హైదరాబాద్ నుంచి మొదలుకొంటే మారుమూల మండల కేంద్రాల వరకు కూడా ప్రతి మండలంలో జర్నలిస్టులు ఉన్నారు.